నమస్తే తెలంగాణ ప్రభుత్వానికి కేంద్ర ఎన్నికల సంఘం ఒక రకమైనటువంటి షాక్ ఇచ్చిందని చెప్పాలి వాస్తవానికి రైతులు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నారు రైతు బంధు పథకం కింద తమ అకౌంట్స్లో డబ్బులు జమ అవుతాయని దానికి సంబంధించి ఎప్పటినుంచో ప్రభుత్వంపై ఆరోపిస్తున్నారు కాంగ్రెస్ బీజేపీ ఇతర పార్టీలు కూడా దాన్నే అస్త్రంగా తీసుకొని ముందుకు వెళ్ళాయి ఇలాంటి సందర్భంలో ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం కొన్ని ఆదేశాలు జారీ చేసింది ఏమని తెలంగాణలో ఉన్నటువంటి రైతులకి రైతు బంధు పథకం కింద డబ్బులు జమ చేయండి అని దాని మీద ఏర్పాట్లు చేశారు మొత్తం రైతులకి అమౌంట్స్ వేయాలని ఇవ్వాలో రేపో అన్నట్టు మొత్తానికి ఎలక్షన్ల లోపే దాన్ని పూర్తి చేయాలని ఆ ప్రక్రియను అంతా సిద్ధం చేసుకున్నారు కేసీఆర్ అలాగే మంత్రులు కూడా దీనికి సంబంధించి తాజాగా ఒక జలక్ ఇచ్చింది ఈసీ ఏమని రైతుబంధు పథకం క్యాన్సిల్ చేయండి ఇమీడియట్గా రద్దు చేయండి అని దానికి రకరకాల కారణాలు ఉన్నాయి ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది ఏమని ఈ రైతు బంధు పథకం కింద ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తూ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు దాన్నే అస్త్రంగా తీసుకొని ప్రచారం చేస్తున్నారు ఇది వాటర్లను ప్రలోభ పెట్టే విధంగా ఉంది కాబట్టి ఎన్నికల నియమావళికి ఇది విరుద్ధం అని చెప్పి వాస్తవానికి జరిగింది కూడా అదే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు రైతు బంధు పథకం గురించి మాట్లాడారు ముఖ్యంగా హరీష్ రావు ఈ వ్యాఖ్యలను కొద్దిగా సీరియస్గా తీసుకున్నటువంటి ఎలక్షన్ కమిషన్ ఎన్నికల సంఘం దాని మీద ఆల్రెడీ ఇప్పటికే మరి కాంగ్రెస్ కంప్లైంట్ చేసి ఉంది మరి దానికి సంబంధించి వారు మాట్లాడినటువంటి వీడియోలు ఆడియోలు వారు కూడా సబ్మిట్ చేశారు అంటే ఎన్నికల సంఘం ఒక నిబంధన పెట్టింది ఏమని అమలు చేయండి కానీ ఎక్కడా కూడా ప్రచారంలో రైతు బంధు పథకం గురించి మాట్లాడకూడదు అని మరి ఇలాంటి సందర్భంలో నాయకులు రైతు బంధు పథకాన్ని తెరపైకి తీసుకొచ్చారు మా ప్రభుత్వం రైతులకు మేలు చేస్తుంది సంక్షేమ పథకాల పట్ల చిత్తశుద్ధి కలిగి ఉంది అని ఇప్పుడు అదే వారిని ముంచిందని చెప్పాలి వాస్తవానికి దీన్నే అస్త్రంగా తీసుకొని బీఆర్ఎస్ పార్టీ నేతలు ప్రచారంలో ముందుకు వెళ్ళారు ఏమని మేము రైతులు పాలిటు ఉంటాం కానీ ఎన్నికల సంఘం నియమావళి వల్ల ఎన్నికల కోడ్ వల్ల అది చేయలేకపోతున్నాం ఎన్నికల సంఘం నుంచి క్లారిటీ వస్తే చేస్తాం అని చెప్పి చెప్పింది దాన్ని కూడా పాజిటివ్గా మలుచుకోవడానికి అవకాశాలు ఉన్నాయి బిఆర్ఎస్ పార్టీకి అప్పుడు ఇప్పుడు మరి తాజాగా ఇచ్చినటువంటి దీంతో కూడా అది కూడా ఒక రకమైనటువంటి అనుకూల అంశంగానే మనం చెప్పుకోవాలి ఎందుకనంటే మేము రైతులకు డబ్బులు వేయడానికి రెడీగా ఉన్నాం కానీ కాంగ్రెస్ పార్టీ కంప్లైంట్ ఇచ్చింది దానివల్ల పథకం అమౌంట్ జమ చేయటం ప్రక్రియ ఆగిపోయింది అంతే కదండి వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ వల్లే ఇదంతా జరిగింది అని ఇప్పుడు దాన్ని అస్త్రంగా తీసుకొని బీఆర్ఎస్ నాయకులు ముందుకు వెళ్ళబోతున్నారు ఎందుకనంటే ఎన్నికల సంఘ నియమావళిని బట్టి లేకపోతే ఆదేశాలను బట్టి వాళ్ళు రెడీగానే ఉన్నారు వేయటానికి కానీ ఇలాంటి సందర్భంలో ఈ తాజా ఆదేశాలు మాత్రం ఒక రకంగా ప్రకంపనలు కలిగించాయనే చెప్పాలి ఇది మాత్రం బీఆర్ఎస్ సీరియస్గా తీసుకొని కాంగ్రెస్ పార్టీ వ్యవహార శైలి ఇలా ఉంది రైతులకు మేము మంచి చేద్దాం అనుకున్నాం కానీ కాంగ్రెస్ పార్టీ మోకాలు రకరకాలుగా చెప్పుకొని రైతుల్ని తమ వైపు తిప్పుకోవడానికి అవకాశాలు ఉంటాయి అలాగే మా పార్టీని గెలిపించండి అధికారంలోకి రాగానే మొట్టమొదటి పథకం కింద పెండింగ్లో ఉన్నటువంటి రైతు బంధు పథకానికి సంబంధించినటువంటి అమౌంట్స్ అన్నీ జమ చేస్తాం మీ అకౌంట్స్లో అని చెప్పి ముందుకు వెళ్ళబోతున్నారు మొత్తానికి బీఆర్ఎస్ పార్టీకి ఇది అనుకూలమైనటువంటి అంశమే షాక్ ఇచ్చింది వాస్తవమే కానీ దీన్ని అనుకూలంగా మలుచుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి